టిఆర్ఎన్ టీవీ ప్రేక్షక మహాశైలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు. పూర్వం రాజులు యుద్ధం చేసే విధానంలో ఎన్నో పరికరాలు వాడేవారు. అజాత శత్రువు తెచ్చిన నూతన పరికరం గురించి నేడు తెలుసుకుందాం. అప్పటి వరకు కత్తులు కటారాలతోనే సాగుతున్న యుద్ధం వీటి రాకతో కొత్త టర్న్ తీసుకుందనే చెప్పాలి. ఈ యుద్ధ పరికరం సహాయంతోనే మగధ రాజైన అజాత శత్రువులు చివి రాజ్యాన్ని సునాయసంగా ఓడగొట్టాడు. అప్పటి వరకు పాశ్చాత్య దేశాలకే తెలిసిన ఈ కొత్త ఆయుధాన్ని మన దగ్గర ప్రవేశపెట్టాడు అజాత శత్రు. పంగళకర్ర కాన్సెప్ట్తో తయారు చేసిన ఈ పరికరంలో మొదట తాడును, తర్వాత ఎలక్ట్రిక్ను, తర్వాత స్ప్రింగ్ను ఉపయోగించి పెద్ద పెద్ద బండరాళ్లను శత్రువులపైకి విసిరేవారు. దీంతో శత్రుమూగ చెల్లా చెదురయ్యేది. తర్వాత రాళ్లకు బదులు పేలుడు పదార్థాలు వాడేవారు. ఫిరంగుల రాకతో వీటి ఉపయోగం తగ్గిపోయింది. ఎంటర్టైన్మెంట్ కోసం కూడా దీన్ని ఉపయోగించేవారు. దూరంగా వలను ఏర్పాటు చేసి ఇందులో నుండి మనిషిని వలలోకి విసిరేవారు. నీటి జలాశయాల్లోకి కూడా వీటిలో కూర్చున్న మనుషులను విసిరేవారు. మొదట్లో దూరం అంచనా సరిగ్గా లేక ఇద్దరు ముగ్గురు చనిపోయేవారు కూడా. ఏది ఏమైనా చాలా రాజుల విషయాల్లో కీలక పాత్ర పోషించింది ఈ పరికరం. బాహుబలి సినిమా ద్వారా మరోసారి కనిపించింది. దీపావళి అవనికంత ఆనంద విజయోత్సవం, అజ్ఞానపు చీకట్లు తొలగించి విజ్ఞానపు దీపాల తేజోత్సవం. ఈ దీపావళి దివ్య కాంతుల వేళ శ్రీ మహాలక్ష్మి మీ ఇంట నర్తించగా సుఖ సంతోషాలు, సిరి సంపదలు, సౌభాగ్యం, సమృద్ధిగా మీ ఇంట విల్లి విరియాలని ఆనందోత్సాహంతో కుటుంబ సభ్యులంతా దీపావళి సంబరాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మిత్రులకు, శ్రేయభిలాషులకు, అధికారులకు, అనధికారులకు, టిఆర్9 టీవీ ప్రేక్షక మహాశైలకు దీపావళి పండగ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు టిఆర్9 టీవీ యాజమాన్యం.